హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అందమే ఆనందం. ఈ వీడియోలో నేను పురాతన కాలం నుంచి కూడా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్న నల్లేరుకాడ రోటీ పచ్చడిని తయారు చేయబోతున్నానండి. నల్లేరుకాడలో ఉండే ఔషధ గుణాలన్నీ కూడా మన ఆరోగ్యానికి ఎంతో మంచి మేలు చేస్తాయండి. ముఖ్యంగా వయసు పెరుగుతున్న కొద్దీ వచ్చే నడుము నొప్పుల్ని, కాళ్ళ నొప్పుల్ని, కీళ్ళ నొప్పుల్ని తగ్గించడానికి నల్లేరుకాడ చక్కగా మంచి ఔషధంలాగా అయితే పనిచేస్తుందండి. పెయిన్ కిల్లర్స్ వాడకుండా ఇలా నల్లేరుకాడతో తయారు చేసే రోటీ పచ్చడిని మీరు వారంలో ఒకటే రెండు సార్లు తిన్నట్టయితే గనక చాలా సింపుల్ గా మీరు ఎలాంటి మెడిసిన్స్ వాడకుండా నల్లేరుకాడ ఎంతో బాగా ఉపయోగపడుతుందండి. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని పెంచే ఈ నల్లేరుకాడ రోటీ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి, దానిపైన క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్ని కూడా మీకు వస్తాయి. ఇవి మనకి ఎక్కువగా పల్లెటూరుల్లో రోడ్ సైడ్ తుప్పల పైన ఎక్కువగా పాగుతూ ఉంటాయండి. మీరు ఎప్పుడైనా బయటకు వెళ్లేటప్పుడు చూసుకుని ఇంటికి తెచ్చుకుని రోటీ పచ్చడి తయారు చేసుకుని తింటే గనక మీ ఆరోగ్యానికి చాలా మంచిదండి. నల్లేరుకాడల్ని మనం క్లీన్ చేసుకునేటప్పుడు గానీ కట్ చేసేటప్పుడు గానీ ఇవి చేతులు దురద వచ్చే అవకాశం ఉంటుందండి. ఎందుకంటే నల్లేరుకాడలో ఎక్కువగా దురద వచ్చే లక్షణాలు ఉంటాయి కాబట్టి చేతికి కొంచెం ఆయిల్ గానీ, చేతిని తడి చేసుకుని కొంచెం ఉప్పుని గానీ రాసుకుని వీటిని కట్ చేసుకోవాలండి. బాగా లేతగా ఉండే కాడలను తీసుకుంటే కనుక మంచి రుచి వస్తుందండి. ఇలా మనం ఈ కాడల్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పైన ఉండే వాటిని ఈ విధంగా కట్ చేసేసుకోవాలండి. నల్లేరుకాడకి ఆయుర్వేదంలో చాలా మంచి ప్రాముఖ్యత ఉన్నదండి. దీన్ని వజ్రవల్లి అని కూడా అంటారండి. ఎముకల దృఢత్వానికి, అలాగే కండరాలు పుష్టిగా ఉండడానికి నల్లేరుకాడలు చాలా బాగా ఉపయోగపడతాయండి. చిన్నపిల్లలకి ఆయాసం, దగ్గు రాకుండా కాపాడడానికి ఇది ఎంతో బాగా హెల్ప్ అవుతుందండి. ఇలా సైడ్ ఉండే ఈ నార్ని మొత్తం తీసేసుకోవాలండి, పీచు లేకుండా తీసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న ముక్కలను అన్నింటిని కూడా వాటర్లో యాడ్ చేసుకుని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకుందామండి. ఒకవేళ మీకు నల్లేరుకాడ ఈ విధంగా ఫ్రెష్గా ఉండేవి దొరకకపోతే కనుక మనకి ఆన్లైన్లో నల్లేరుకాడ పౌడర్ దొరుకుతుందండి. నల్లేరుకాడ పౌడర్ని రోజుకి ఒక గ్లాస్ వాటర్లో ఒక స్పూన్ యాడ్ చేసుకుని ఉదయం సాయంత్రం తాగితే కనుక చాలా మంచిదండి. చాలా మందికి మోకాళ్ళలో గుజ్జు అంతా అరిగిపోయి మోకాళ్ళ నొప్పులు ఎక్కువ వస్తాయండి. మోకాళ్ళ మధ్యలో గుజ్జు పెరగడానికి నల్లేరు చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఇప్పుడు వీటితో పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని కడాయిని స్టవ్ పైన పెట్టుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. కడాయి వేడైన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూను ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెంతుల్ని యాడ్ చేసుకోవాలండి. ఒక స్పూన్ ధనియాలు, ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర, 3 టేబుల్ స్పూన్లు నువ్వులు యాడ్ చేసుకోవాలండి. ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకుని వీటన్నిటిని కూడా వేయించుకోవాలండి. వీటిని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకుందాము. నెక్స్ట్ మనం అదే కడాయిని పెట్టుకుని కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక 10 నుంచి 15 పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలండి. మీరు కారం తినేదాన్ని బట్టి పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో మనం నల్లేరుకాడ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలండి. నల్లేరుకాడలో దురద స్వభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది లోపల వరకు ఉడికేంత వరకు బాగా వేయించుకోవాలండి. ఇలా లోపల ఉండే పచ్చి మొత్తం పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకుందామండి. తర్వాత అదే కడాయిలో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని మీడియం సైజులో ఉండే ఒక 3 టమాటాలు తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని యాడ్ చేసుకోవాలి. మెత్తగా గుజ్జులాగా అయ్యేంత వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని కూడా ఒక బౌల్లో తీసుకుందామండి. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న తాలింపులు అన్నింటిని కూడా రోట్లో వేయించుకుని మెత్తగా దంచుకోవాలండి. మీరు కావాలనుకుంటే ఈ పచ్చడిని మిక్సీ జార్లో కూడా యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చండి. ఇలా రోట్లో దంచుకుని చేసుకుంటే పచ్చడి మరింత టేస్టీగా వస్తుందండి. నల్లేరుకాడని ఫ్రై చేసుకున్నాం కదా, నల్లేరుకాడని పచ్చిమిర్చిని కూడా ఇందులో యాడ్ చేసుకుని వీటిల్ని కూడా మెత్తగా రుబ్బుకుందామండి. టమాటా గుజ్జుని కూడా ఇందులో యాడ్ చేసుకుందామండి. తర్వాత ఇందులో 1-5 పచ్చి వెల్లుల్లి రెబ్బలను యాడ్ చేసుకోవాలండి. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని కూడా మెత్తగా రుబ్బుకుందామండి. ఇలా రాతి రోట్లో వేసుకుని పచ్చళ్ళు తయారు చేసుకుని తినడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిదండి. రాయి ఎలా అరుగుతుందో మన బాడీ కూడా అలాగే ఉంటుందండి, అంత స్ట్రాంగ్గా ఉంటుంది. మీకు వీలైనప్పుడల్లా కూడా ఇలా రుబ్బుకుని పచ్చడి చేసుకుంటే కనుక చాలా టేస్ట్ ఉంటుంది కాబట్టి ఒకసారి ట్రై చేయండి.
లేకపోయినా ప్రాబ్లం లేదండి, మిక్సీ జార్లో యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు. వాటర్ ఏమీ యాడ్ చేసుకోకుండానే ఇలా మెత్తగా రుబ్బేసుకోవచ్చు అండి. చాలా ఈజీగానే గ్రైండ్ అయిపోద్ది. ఒకసారి మనకి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుందామండి. ఉప్పు సాలకపోతే కనుక ఇప్పుడే కొంచెం ఉప్పుని యాడ్ చేసుకుని మరొకసారి మెత్తగా రుబ్బుకుందామండి. నాకైతే ఒక 10 నిమిషాల్లో మెత్తగా అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లో తీసుకుందాము. ఇప్పుడు పచ్చళ్ళలోకి తాలింపు రెడీ చేసుకుందామండి. కడాయి తీసుకుని కడాయిని స్టవ్ పైన పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుందాము. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూను ఆవాలు, 1/2 టేబుల్ స్పూను శనగపప్పు, 1/2 టేబుల్ స్పూను మినప్పప్పు. ఇవి కొంచెం వేయించుకున్న తర్వాత ఇందులో 1 రెబ్బ కరివేపాకు, 1-2 ఎండుమిర్చి చీలికలు. తాలింపు బాగా వేగిన తర్వాత ఇప్పుడు పచ్చళ్ళు యాడ్ చేసుకుందామండి. బాగా కలిసేటట్టుగా స్పూన్తో బాగా కలుపుకుందామండి. అంతేనండి, నోరూరించే గుమ్మగుమ్మలాడే నల్లేరు కాడ రోటీ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇది అన్నంలోకి ఎంతో రుచిగా ఉండడమే కాకుండా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందండి. కాళ్ళ నొప్పులతో నడవలేక మంచం మీద పడుకున్న వారిని కూడా నడిపించి పరిగెత్తించగలిగే శక్తివంతమైన నల్లేరు కాడ రోటీ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఈ పచ్చడిని మీరు కూడా ఇంట్లో తయారు చేసి టేస్ట్ ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.